5 years. Welcome to our channel. This is Pramukha. చేతబడి ఎవరైనా నమ్ముతారా అంటే నేనైతే పర్టికులర్గా నమ్మను బట్ ఇదే ఒక టాపిక్ తీసుకొని ఇదే సబ్జెక్ట్ మీద ఒక సినిమా వస్తుంది ఆ సినిమా పేరు గ్రామం అసలు ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఆ సినిమా చూడాలి అసలు ఉందా లేదా అని మనకు తెలియాలంటే ఫస్ట్ ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ రావాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మనకు చెప్పడానికి హీరో హీరోయిన్ ఉన్నారు వాళ్ళతో కలిసి మాట్లాడదాం హాయ్ భరత్ హలో హాయ్ రూప హలో హౌ ఆర్ యూ గుడ్ గుడ్ హౌ ఆర్ యూ ఏదో అలా తెలుగు हाँ तेरे को मैंने मरी को कलाम यार रूपा अरे चालू जी तरह तब बोलतू बाबा ने यूसे सर की कब तक आज से सुनाने का पड़ो चीज़ ना पड़े ओके ग्राम ग्राम का ये जरिये थे फर्स्ट ऑफ़ ऑल मैं चेतावनी नमूता ना नमूता नो अंटे पर्टिकुलर का एक्सपीरियंस है मुझे बट इट्स अ फैक्ट अंटे माँ मूवी लो कोड़ा అది యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్ కాబట్టి ఆ కాన్సెప్ట్ తీసుకున్నాను అంటే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ రియల్ క్రియేట్ చేసింది ఏం లేదు యూనో అథర్వణ వేదంలోనే రాసుకుంది చేతబడి ఉంది అని చెప్పి సో కాన్సెప్ట్ కూడా అక్కడి నుంచి అని రీసెర్చ్ చేసి స్టార్ట్ చేసిన మూవీ నేను చదవలేదు బట్ యాజ్ పర్ ద రీసెర్చ్ దాంట్లో ఉంది అంటే ఆల్ దీస్ ఫార్ములాస్ ఉంటాయి కదా మంత్రాలు అవన్నీ కూడా అథర్వణ వేదంలో ఉన్నాయి ఎందుకు మనకెందుకండి చేతబడి నేను చేతబడి మాకు యాక్ట్ చేయడమే తెలుసు అండి చేతబడాలని తెలియదు షూట్లో మనం యాక్ట్ చేస్తాం ఎందుకు చేతబడి నిజంగా వేసేసి మనిషి మీద వేసేస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ డే షూట్ ఏం చేయాలి నమ్మాలి అంటే ఇంకా నా ఫ్యామిలీలో కొన్ని జరిగాయి సో అందుకే నేను అది నమ్మాలి అంతే ఇంకా అంటే నేను చెప్పకూడదు సో మా ఫ్యామిలీలో ఒకళ్ళు చేశారనమాట అంటే మా అక్క వాళ్ళ సైడ్ వాళ్ళకి సో వాళ్ళకి ఎట్లా అంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారు అంటే ఒక 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 చైల్డ్ సో అట్లా ప్రవర్తించడం అంటే అన్ని సామాన్లు ఇంట్లో పడేయడము సడన్గా అట్లా చేయడము సో వాళ్ళు తీసుకెళ్ళి చూపించారు చూపించిన తర్వాత వాళ్ళు కూడా అదే చెప్పారు అంటే ఎవరో ఏదో చేస్తున్నారు కొంచెం అలర్ట్గా ఉండండి లేకపోతే ఏమైనా చేయించండి వాళ్ళకి అని అట్లా నమ్మాల్సి వచ్చింది అది నిజమో కాదో నాకైతే తెలీదు బట్ అది జరిగింది కాబట్టి నేను నమ్మాలి అని అనుకుంటున్నాను చేశారు అంటే పూజలు అవి చేయించారు కానీ ఏమో మరి దాని వల్ల తగ్గిందా సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు మరి దాని వల్ల సో యాక్చువల్లీ ఒక మూవీలో అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన మూవీ స్టార్ట్ చేసినాక ఒక 3 మినిట్స్ రియల్ లైఫ్లో ఆడియన్స్ని సేమ్ మీరు ఎలా క్వశ్చన్ అడిగారో మేము మూవీలో కూడా సేమ్ క్వశ్చన్ అడిగాం అంటే బ్లాక్ మ్యాజిక్ని నమ్ముతారా లేదా సో మీకు ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా సో ఆల్ ద విజువల్స్ అంటే లైక్ నియర్లీ 7 to 10 పీపుల్ వరకు మేము కలెక్ట్ చేసాం ఫుటేజ్ సో అన్నీ మూవీలో ఉన్నాయి అవన్నీ మేము అరేంజ్ చేసింది కాదు ఇట్స్ లైక్ లైఫ్ మేము తీసుకొని క్యాప్చర్ చేసి సేమ్ అది మూవీలో పెట్టాం సో ఫ్రమ్ దేర్ ద కాన్సెప్ట్ స్టార్ట్ ఇన్ ద మూవీ యా కొంతమంది నమ్ముతామని చెప్పారు కొంతమంది నమ్మనని చెప్పారు నమ్మిన వాళ్ళు పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు నమ్మని వాళ్ళు నమ్మము మాకు తెలియదు మేము చూడలేదు అండ్ ఇన్ దిస్ మోడర్న్ జనరేషన్ ఎందుకు నమ్మాలి అలాంటివన్నీ సో వీ ఆర్ డిఫరెంట్ ఆన్సర్స్ బట్ మోస్ట్లీ అంటే మాకు సర్ప్రైజ్ ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఎవరు నమ్మరు కదా దాని గురించి తెలియదు కదా ఇప్పుడు నా యా మాకు కూడా సినిమా స్టార్ట్ అయినప్పుడే తెలిసింది సో అథర్వణ వేదంలో సో అండ్ సో చేతబడి గురించి ఉంది ఇట్ టేక్స్ దీస్ మెనీ ఇయర్స్ టు లర్న్ బట్ బయటకు వచ్చినాక మేము సర్ప్రైజ్ అయింది ఏంటంటే ఆల్మోస్ట్ చాలామంది మేము నమ్ముతాము ఎక్స్పీరియన్స్ ఉంది మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదు నమ్మమని ఎక్కువ చెప్తారనుకున్నాం సో మా సినిమా ఇంకా ప్లస్ అయింది ఎగ్జాక్ట్లీ అది కూడా చెప్పారు అది కూడా ఒక పాయింట్ ఉంది సో కాన్సెప్ట్ ఇలాగే స్టార్ట్ అయింది అంటే మాకు చాలా యాప్ట్ అయింది అనమాట సో సినిమాలో మా క్యారెక్టర్స్ మేము బ్లాక్ మ్యాజిక్ నమ్మాం సో ఈ ఇంటర్వ్యూస్ అన్ని సినిమాలో ఎలాగంటే సో ఇలా ఉంది సొసైటీ ఇంతమంది నమ్ముతున్నారు వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ రాంగ్ సో ఈ బేస్ మీద స్టార్ట్ అవుతుంది మూవీ కూడా లేదు అది మనకి సంబంధం లేదు కదా బ్లాక్ మ్యాజిక్ నాకు తెలిసి రాదనుకుంటానండి యా అంటే బ్లాక్ మ్యాజిక్ అంటే ఒక మంత్రాలు వేసి ఇంకొకరిని కంట్రోల్ చేయడం అంటే దిష్టి కూడా మంత్రాలు వేస్తారు అది మన పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంతే ఇప్పుడు మీకు దిష్టి తీసారు ఎవరైనా తీయలేదు ఇప్పుడు నాకు తీస్తారు నానమ్మ కానీ అమ్మమ్మ కానీ అమ్మ కానీ అది నమ్ముతానో లేదు సర్లేదు పాపం వాళ్ళ ఆనందం
రెస్పెక్ట్ చేయడం అంతే బిలీఫ్స్. మీకు అంటే నాకైతే కొంచెం కొన్ని సీన్స్ చూసినప్పుడు భయమైంది, ఆ బొమ్మను ఇట్లా గుచ్చి కింద పెట్టినప్పుడు అట్లాంటివి. సో మీకు ఏ సీన్ చూసినప్పుడు భయమైంది అంటే మీ షూట్లో చేస్తున్నాం? మాకు షూట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒకరోజు నైట్ స్టార్ట్ చేస్తే మేము 9:00 స్టార్ట్ చేసి పక్క రోజు 6:00 వరకు అరకులో ఫారెస్ట్, ఇన్ టు ద ఫారెస్ట్. సో స్నేక్స్ ఉండొచ్చు, ఇంకేమన్నా ఉండొచ్చు, ఏమన్నా జరగచ్చు, బట్ ఇంకా మూవీ కోసం మేము ఆ నైట్ అంతా షూట్ చేసాం. అటు అంటే ఫారెస్ట్ కదా, నైట్ వెళ్ళకండి వద్దు అని. బట్ మేము అందరం చాలా మంది ఉన్నాం కాబట్టి మాకు ఫస్ట్ వర్క్ అయిపోవాలి. సో ఇంకా ఆ ఇంటెన్షన్ లో ఇంకా వెళ్ళిపోయాము, ఇంకా దాని గురించి పట్టించుకోలేదు. జరగచ్చు, ఎవరు కలిసి ఏమన్నా అవ్వచ్చు నిజంగా. సో ఆ ఫారెస్ట్ లో చేసాం కదా, అది కొంచెం భయం అనిపించింది, ఎందుకంటే నైట్ లైట్స్ ఉండవు, ఇన్ టు ద ఫారెస్ట్ ఆల్మోస్ట్. మేము ఏంటి ఒక 6 to 7 kilometers అలా ఫారెస్ట్ లో క్లైమ్ చేసుకుంటూ ఆ లొకేషన్ చూసుకుంటూ, అరకు అరకు అవుట్స్కర్ట్స్ లో ఒక ఫారెస్ట్ ఉంది, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ నేమ్, కానీ ఇట్స్ అ బిగ్ ఫారెస్ట్. అంటే సినిమాలో మనకు ఒక సీక్వెన్స్ ఉంటుంది, మొత్తం చీకట్లోనే ఉంటుంది, ఒక 5 to 10 minutes వరకు ఉంటుంది సీక్వెన్స్. మాకు అది మా అదృష్టం. నైట్ టైం కోతులు కూడా కనిపించాయి, సౌండ్ ఎగ్జాక్ట్లీ. వీఆర్ ఆల్మోస్ట్ 40 people క్రియో ఉన్నాం కదా, సో సౌండ్స్ అవి ఇవి ఏవో ఉంటాయి, కానీ వీఆర్ సేఫ్, హ్యాపీ. షూట్ ఫినిష్ చేసుకున్నాం మార్నింగ్ వరకు. అట్ రియల్ లైఫ్ లో కలలు ఎప్పుడైనా వచ్చేవా అంటే ఈ ఇన్సిడెంట్స్ ఆ ముగ్గేయడం అలా? లేదు. మీకు ఏమైనా హారర్ కళలు, దెయ్యాల కళలు అంటే అలాంటివి కామన్? అది అందరికీ వస్తుంది, ఇట్లా అయితే నాకు ఇప్పుడు రాలేదు. అంటే బేసిక్గా మాకు షూట్ టైంలో నైట్ వచ్చేసి టైర్డ్ అయిపోయి పడుకొని ఒకసారి కళ వచ్చినా సరే అది గుర్తుండదు, పొద్దున్న వరకు డేట్ మార్నింగ్ లేదా షూట్కి వెళ్ళిపోతాం. ఓకే, మీకు షూట్ టైంలో ఎప్పుడైనా భయం అయిందా అంటే సేమ్ అడవిలో జరిగిన పైన? లేదు, అంటే చుట్టూ క్రౌడ్ ఉన్నారు కదా, నాకు అది మాత్రం ఫ్యాక్ట్. అంటే సినిమాలో కూడా చూసినప్పుడు చాలా మంది సేమ్ క్వశ్చన్ అడిగారు, చాలా మంది చూసినప్పుడు కానీ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ ఉంటుంది. లైక్ మన రెగ్యులర్ మూవీస్ లా మేము ట్రై చేయలేదు, ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసాం. ఆబ్వియస్లీ అదే, అక్కడ సైడ్ చూస్తే అమ్మవారిది వేరే సైడ్ ఉంటది, దేవుల సినిమా ఇది వేరే సైడ్, ఎగ్జాక్ట్లీ కంప్లీట్ రాంగ్. యా, సినిమా ప్యాటర్న్ కూడా మనకి ఏంటంటే, ఒక్కసారి స్టోరీ స్టార్ట్ అయినాక నో డీవియేషన్స్, ఇంకేదో సాంగ్ అన్న ఇంకేదో అసలు ఒక డీవియేషన్ ఉండదు, మొత్తం కంప్లీట్ ఇట్స్ ఆన్ బ్లాక్ మ్యాజిక్ అండ్ బేస్డ్ ఆన్ దీస్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ. సో దాని మీద మొత్తం ట్రావెల్ ఉంటుంది. ఇప్పటికైతే రైట్నో మాకు యుఎస్ యూకేలో ప్రైమ్లో రిలీజ్ అయింది కదా, సో మంచి రివ్యూస్ వచ్చాయి అన్న దగ్గర నుంచి. అది నిజంగానే మాకు కూడా సర్ప్రైజ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ ఇంత కష్టపడిన దానికి మాకు కొంచెం ఇట్ మేడ్ అస్ వెరీ హ్యాపీ, ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ బ్లాక్ మ్యాజిక్ అనే సబ్జెక్ట్ ఫస్ట్ మీరు విన్నప్పుడు అరే ఈ జనరేషన్లో చూస్తారా చేయొచ్చా, అందులో మీరు డెబ్యూ అయ్యే కదా. సో అంటే చాలా మంది ఏమనుకో కమర్షియల్ వేలో వెళ్దాము అలా అనుకుంటారు కదా, సో మీకు అట్లా ఏమైనా డౌట్స్ వచ్చాయి ఇద్దరికి? అంటే మామూలుగా అందరూ హారర్ మూవీస్ తీస్తున్నారు, అది కామన్గా ఉంది. బ్లాక్ మ్యాజిక్ గురించి ఇప్పటి వరకు నేనైతే ఇలాంటి స్టోరీని ఎప్పుడు వినలేదు, నేనైతే నాకు సార్ చెప్పినప్పుడు. సో నాకు ఎందుకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, సో నేను అందుకే నేను చేయడానికి అసలు నేను ఏమాత్రం ఆలోచించలేదు, ఇంకా గో హెల్ అండ్ చేసి ఇంకా చేయడానికి రెడీ అయిపోయింది. సో నాకు పర్సనల్గా ఏంటంటే, అసలు ఈ మూవీ కరెక్ట్గా అంటే స్టార్ట్ అయ్యి కొద్ది రోజుల ముందే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో టీమ్ అంతా రెడీ ఉంది, దే ఆర్ సర్చింగ్ ఫర్ మీ లీడ్ అని చెప్పి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తే ఫొటోస్ పంపించాను, అతను ఆడిషన్ ఇవ్వమని ఇచ్చాను. సో ఫస్ట్ నాకున్నది ఏంటంటే, సో ఏదంటే అది చేసేయడం అయితే కరెక్ట్ కాదు, ఇది నా ఫస్ట్ థాట్. సో ఫోన్ చేసి కనుక్కున్నాను స్టోరీ కావాలి అని చెప్పి, నాకు పాయింట్ చెప్పారు, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే ఫస్ట్ బ్లాక్ మ్యాజిక్ అనగానే మన పాత మూవీస్ అన్నీ గుర్తొచ్చాయి, మీరు చెప్పినట్టు అమ్మవారు కొన్ని సినిమాలు గుర్తొచ్చాయి. సో నాకు అట్లా అనిపించలేదు అనమాట, అంటే వీళ్ళు రీసెర్చ్ చేసి ఇప్పుడు ఎక్కడి నుంచి మనకి సుశృతుడు అని ఒక ఆయన ఉన్నాడు, ప్లాస్టిక్ సర్జరీ ఫస్ట్ ఇన్వెంట్ చేసిన ఆయన, సో అక్కడి నుంచి కాన్సెప్ట్ తీసుకొని ఆ రియల్ లైఫ్ రీసెర్చ్ని తీసుకొని స్టోరీ క్రియేట్ చేశారు కాబట్టి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక నావెల్ చదివినట్టు అనిపించింది. 10 minutes చెప్పాక నేను ఒకటే అడిగాను, నాకు ఒకసారి స్టోరీ పంపుతారా నేను చూస్తాను అని చెప్పి. సో నాకు స్టోరీ చూసినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను, చాలా 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 బాగా నచ్చింది. ఇప్పుడు సినిమా చూసేటప్పుడు 1.5 hours ఎలాగైతే బోర్ కొట్టుకుని వెళ్ళిపోతుందో, అది చదివేంతసేపు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. సో మామూలుగా బుక్స్ చదివే హ్యాబిట్ నాకు లేదు, అలాంటిది నేను మొత్తం స్క్రిప్ట్ కంప్లీట్ చేసి నచ్చి అలాంటిది స్టోరీ నిజంగానే అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకవేళ నాకు అప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించుకుంటే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసామని కాదు,
ఎందుకంటే ఐ వాజ్ వెయిటింగ్ ఏదన్నా చేస్తే కొంచెం డిఫరెంట్ అటెంప్టే అయ్యాలి. లెట్ ఇట్ బి అంటే సక్సెస్ ఆర్ ఫెయిల్ తర్వాత సంగతి, చేస్తే ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే వేయాలి. ట్రైలర్లో చూపించినప్పుడు మీరు మీదంతా ఒక గ్యాంగ్ ఉన్నారు కదా, సో అక్కడికి వెళ్ళి మా మీద ఎవరి మీదనో ప్రయోగించాలి, అక్కడ ఉన్న బ్లాక్ మ్యాజిక్ గురించి మీరు మాట్లాడారు. అప్పుడు ఆ గోరు కట్ చేయడము, ఆ డ్రెస్ కట్ చేయడం, ఇలాంటివి అన్నీ ఉన్నాయి కదా, అవందరి ఒకరిదేనా లేకపోతే ఎవరు ఒక్కొక్కరు తెలియకుండా ఒక్కొక్కరి మీద ప్రయోగించమని చెప్పారు మీకు? యాక్చువల్లీ ట్రైలర్ చూస్తే కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అందులో చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. మనం ఇలా వెళ్ళి ఒకరి చేతిపడి చేయించి లైవ్ చేద్దాం అంటాం. నెక్స్ట్ యా నమ్మం. సో ట్రైలర్లో నెక్స్ట్ బిట్ ఏం పడుతుందంటే మేము వెళ్ళి ఒకరు చేయించాలి అని ఒకరిని కలుస్తాం. ఆ తర్వాత మీకు వచ్చే బిట్ ఏంటంటే మావే కట్ చేస్తారు అని గోరు మీరు అడిగినట్టు. అవి అంటే నేను అడిగింది మీ గ్యాంగ్ లో ఒకరిదేనా కట్ చేసేది లేదంటే ఒకరికి తెలియదు. యాక్చువల్గా ఒకరు చేపించాలని వెళ్తాము అక్కడికి వెళ్ళి అక్కడ స్టోరీలో అవే ట్విస్ట్ అనమాట. ఏం జరిగింది, ఎందుకు మళ్ళీ వీళ్ళందరి మీద ఏం జరుగుతుంది, అసలు వీళ్ళెందుకు ప్రాబ్లమ్స్లో పడ్డారు, మాలో ఉన్న ఒక బ్యాచ్లో ఒకరు క్యారెక్టర్ అక్కడ చనిపోయి ఉంటాడు ట్రైలర్లో, సో ఇతను ఎందుకు చనిపోయాడు, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ యా ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. హాస్పిటల్ కదా యాక్చువల్లీ మళ్ళీ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో తను మాకు హెల్ప్ చేస్తుంది సినిమాలో. సో తను ఎందుకు అంటే మనకి ఒక బిట్ ఉంటుంది ట్రైలర్లో. సో వీళ్ళే లైఫ్ ప్రూఫ్ ఏదో తీయాలని చెప్పి ఒక ఫ్రెండ్కి చేయించాలని చెప్పి వెళ్ళి మీకు యాక్చువల్లీ ట్రైలర్ చూస్తే మీకు ఇదంతా అనిపిస్తుంది అనమాట. ఏదో చేపిద్దాం అనుకున్నారు, ఫ్రెండ్తో చేపిద్దాం అనుకున్నారు, తర్వాత వీళ్ళందరికీ ఎందుకు ఇలా అయింది, వీళ్ళు చేపిద్దామని అలా అక్కడ మాంత్రికుడు ఎందుకు వీళ్ళ మీద రివర్స్ అవుతున్నాడు, వెళ్ళిపోండి అని వార్నింగ్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా ఏంటంటే మనకి సినిమా చూస్తే ఫుల్ క్లియర్ ఉంటుంది. సో అందరికీ ట్రైలర్ నుంచి క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు వెళ్ళారు ఒక ఒక చిన్న వర్క్ మీద ఏదో ప్రూవ్ చేయాలని, బట్ వీళ్ళు ప్రాబ్లమ్స్లో పడ్డారు. ఫైనల్గా దేనికి ప్రాబ్లమ్ పడ్డారు, అసలు ఏం జరిగింది, ఒకరి మీద చేయించాలని వెళ్ళి ఇంతమంది ఎలా ఎఫెక్ట్ అయ్యారు, సో ఎఫెక్ట్ అయినాక లాస్ట్ బయట వచ్చారా రాలేదా. అందులో మీరు ఇద్దరు ఫ్రెండ్సా లవర్సా? ఎవరు లేదు ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ లీడ్. మనకి స్టోరీలో ఆల్ క్యారెక్టర్స్ ఏంటంటే ఫ్రెండ్ క్యారెక్టర్స్ అనమాట. అంటే వాళ్ళ మధ్యలో ఏ రిలేషన్ బాండ్స్ అంటే లెట్ ఇట్ బి అంటే కలిసి చదువుకున్నాము, వీఆర్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఉంటుంది. అంటే సినిమాలో మెయిన్ సబ్జెక్ట్ ఇది బ్లాక్ మ్యాజిక్ స్టార్ట్ అయ్యే వరకు కూడా ఫ్రెండ్స్ మధ్య ఉండే జోక్స్ అలాంటి పంచెస్ అన్ని పెట్టారా? లేదు యాక్చువల్లీ లేదు. సో దట్స్ వాట్ అంటే నో కమర్షియాలిటీ, కంప్లీట్ గా ఒక డిఫరెంట్ అటెంప్ట్. అంటే స్టోరీ స్టార్టింగ్ నీకు స్టోరీ స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి డీవియేషన్ ఉండదు. అక్కడ ఒక సాంగ్ ఉంటుంది మనకి, అది కూడా ఏంటంటే ట్రావెల్ అనమాట, యూనో దాంట్లో కూడా ఏ ఇది కమర్షియాలిటీ ఉండదు అనమాట. సో కాన్ఫిడెంట్గా ఒకటి ఏం చెప్పగలుగుతానంటే 1.5 hours ఎవరికైనా బోర్ కొట్టలేదు, బాగుంది. ఎప్పుడు కంప్లీట్ అయింది సినిమా షూట్? ఇది యాక్చువల్లీ లాక్డౌన్ బిఫోర్ షూట్ అయిపోయింది. మా ప్రాబ్లం ఏంటంటే లాక్డౌన్ పడిపోయినాక చాలామందికి ఈ ప్రాబ్లం అయింది కదా, సో ఇంకా మేము లాక్డౌన్లో ఫినిష్ చేసుకోకపోతే ఇంకా లేట్ అవుతుంది. సో లాక్డౌన్ టైంలో కూడా మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని చాలా కష్టపడి ఫినిష్ చేసాం. మరి ఇప్పుడు థియేటర్స్ రిలీజ్ అయ్యాయి అంటే మేము ఫస్ట్ నుంచి దీన్ని ఓటీటీకే ప్లాన్ చేసాం, ఎందుకంటే ఇట్స్ 1.5 hour మూవీ, ఓటీటీకే ప్రిపేర్ చేద్దాం మేము. సో ఇప్పుడు ఎందులో చూడొచ్చు మేము? యూఎస్ యూకే అయితే ప్రైమ్లో రిలీజ్ అయిపోయింది, అండ్ మనకి ఇండియాలో వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని యాప్స్లో ఉంది, లైక్ హంగామా, ఎయిర్టెల్, ఎంఎక్స్ ప్లేయర్, విఐయు. సో ఆల్ యాప్స్. మాకేంటంటే ఇంకా ప్రైమ్లో రిలీజ్ అవుతుంది, మేబీ నెక్స్ట్ వీక్. No, not aha. Okay. We will get it in Prime. Okay. By next week. Okay. Probably. And India logo Prime. India logo Prime. Okay. Super. So, chinna chinna event agala formalities vallo. So, avanni unnai. So, probably next week Prime lo vachinaka maaku inka benefit avutundi. Ee cinema complete ayin tarvata evaraina celebrity ni teeskochu kurchobetti chuvinchalan jarigindha? Ledandi. Actually ledu. Endukante ante asalu maaku cinema chesaka aa target adu ledu. Maa audience e maa target. So, ఆడియన్స్కి నచ్చిందంటే ఇట్ విల్ రీచ్ టు సమ్హౌ, ఇట్ విల్ రీచ్. దానికి ఎక్కడ వరకు రాసి పెట్టుంటే అక్కడ వరకు అయితే తెలుస్తుంది. రైట్ రైట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. లేదు యాక్చువల్లీ ఆలోచించలేదు. అంటే హానెస్ట్లీ చెప్పాలంటే 100 steps ఎక్కాలంటే ఫస్ట్ స్టెప్ ఒకటి ఉంటుంది కదా, సో మా అందరికి ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో రేపు 100 steps ఎక్కినప్పుడు సెలబ్రిటీస్కి మేము చూపించకపోయినా ఆటోమేటిక్ అందరికి రీచ్ అవుతుంది అనేది ఒక నమ్మకం అనమాట. ఎప్పుడైతే మన దాంట్లో అంత కంటెంట్ ఉంటుందో ఇట్ విల్ గో లైక్ దట్. సెట్లో షూట్ లేనప్పుడు ఎలా ఉంటుండే, ఐ మీన్ రూపా కిలకిల నవ్వుతా ఉంటుంది, ఏమంటారు
సపోజ్ నవ్వనుకో అదాన్ని యాక్టింగ్ చేసి మరి చూపిస్తారు ఏంటి ఇట్లా నవ్వుతున్నావు అని చెప్పి ఇమిటేట్ చేస్తారా కాలు దొరికితే చాలు ఇంకా అంతే నా మీద జోక్ వేస్తారు మీకు మాటి మాటికి నవ్వు వినిపించట్లేదా మీ వీక్నెస్ అని చెప్పేశారు మొత్తానికి నవ్వు వీక్నెస్ అన్నారు అదే వీక్నెస్ కాబట్టి ఎడిపిస్తుంటాం కానీ అంటే వెంటనే రాదు వచ్చిందంటే చాలా అసలు ఒక గంటలో నాలుగైదు మీరు మా షూట్లో ఉండాల్సింది ఇద్దరు బ్యాలెన్స్ చేసేవాళ్ళు ఆ వాటికి రెండు నవ్వుతూ ఉంటుంది మీరు రెండు సీరియస్గా లుక్ చేసేవాళ్ళు అయిపోయింది అక్కడ యా సో మీ హీరోలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అంటే అన్నీ పాజిటివ్గానే తీసుకుంటాడు సో అంటే మనకు కావాల్సింది అది కదా పాజిటివిటీ కావాలి బాగా తిట్టాలి పాజిటివ్గా తీసుకొని చెప్పాలి అట్లా లేదు లేదంటే పాజిటివ్గా తీసుకుంటాడు ఏదైనా సరే ఎప్పుడు జోబియల్గా ఉంటాడు ఎవరితో అయినా సరే బాగానే మేనేజ్ చేసిండ్రు అందరూ అక్కడ అందరం కూడా ఒకరికొకరు అందరూ చాలా ఐక్యంగా ఉంటాం చాలా ఎవరు అట్లా టైం ఉండదు మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి దానిలో నాకు నచ్చిన క్వాలిటీనా కలర్ బాగుంటుంది కాదు మీరు క్వాలిటీ అన్నారు ఎందుకు వచ్చింది క్యారెక్టర్లో క్వాలిటీ బ్యూటీలో సినిమా క్యారెక్టర్ బయట క్యారెక్టర్ దేవుడా నారాయణ రియల్ లైఫ్ లో మీరు ఇంటర్వ్యూ ఎంత క్లారిటీ ఇవ్వాలి కోపం కనిపిస్తుంది అండి కంట్రోల్ చేసుకోవట్లేదు అంటే నాకు బేసిక్ ఏంటంటే చాలా జోవియల్ కలిసిపోతాను కాబట్టి తిరిగి సెటక్ లెస్ ఎవరు సీరియస్ అవ్వకూడదు అది నేను కోరుకునేది నేను సీరియస్ అవ్వదు అనుకుంటున్నాను చెప్పండి అసలు సీరియస్ అవ్వదు పొరపాటు మీలా ఉండింది అనుకోండి అయిపోయింది ఫస్ట్ రోజు షూట్ అయిపోయింది మీరు అన్నారు కదా నాకు టంగ్ ఆగదు కోపం ఆగదు అంటారు అప్పుడు అందరూ ఆడియన్స్ ఎందుకు చూడాలా ఎందుకు ఇవ్వకూడదు అండి అంటే మనకి బేసిక్ గా బోర్ కొట్టేస్తే ఏం చేస్తాం బాగున్నా బాగాలేకపోయినా కమర్షియల్ మూవీస్ ఉంటే వెళ్ళిపోతాం అలాగా అన్ని మూవీస్ చూస్తున్నప్పుడు మేము ఒక అటెంప్ట్ వేసినప్పుడు మా మూవీ అంటే ఐ ఫీల్ వర్త్ ఇట్ ఒక కమర్షియల్ మూవీని బోర్ కొట్టి మేము చూస్తున్నాం నచ్చినా నచ్చకపోయినా ఐ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఆన్ మూవీ అని చెప్పి 100 rupees అంత పెట్టి టికెట్ కొనుక్కున్నది ఏం 100 ఇప్పుడు 200-250 చేశారు ఏం వీళ్ళకి 350 ఉంది మా దాంట్లో ఏం అవసరం లేదు ఎంఎక్స్ ప్లేయర్లో ఓపెన్ చేసిన సార్ ఫ్రీగా వస్తుంది అది ఫ్యూచర్ ఇంటర్వ్యూలో మాట్లాడదాం ఫ్యూచర్ ఇంటర్వ్యూ మాట్లాడుతున్నాం సో రైట్ నౌ నేనేంటంటే ట్రస్ట్ వర్తి 1.5 hours ట్రస్ట్ వాచింగ్ దిస్ మూవీ సో వర్త్ ఇట్ అనమాట వేస్ట్ అయింది నేను ఎవరికి అనిపించదు అరే కొత్త అటెంప్ట్ ఏదో కొత్తగా కొత్త టీం కొత్త జనాలు ట్రై చేశారు మాకున్న బడ్జెట్లో మాకున్న సర్కమ్స్టాన్సెస్లో మాకున్న లాక్డౌన్ కాంప్లికేషన్స్లో అవుట్పుట్ తీసుకురావడం చాలా హార్డ్ వర్క్ ఉందని వెనకాల అది జనాలు అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను చూడొచ్చు యాక్చువల్లీ మీరు అనుకున్నట్టు హారర్ ఇదేమి ఉండదు ఇట్స్ ప్యూర్లీ కొంచెం స్టోరీ కంప్లీట్ ఒక స్టోరీ బేస్డ్ అనమాట ఒక స్టోరీ అలా వెళ్తూ ఉంటుంది అనమాట ఎక్కడికి వెళ్తారు పిల్లలు భయపడడానికి కాదు సినిమా చూడడానికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు థియేటర్ కాదు మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్లో పెట్టారు మీరు ఇట్లా రాంగ్ చెప్పారు అనుకో వాళ్ళకి అర్థం కాదు ఎక్కడికి వెళ్ళాలి సో పిల్లలు చూడొచ్చు అంటున్నారు కాబట్టి నేను నైట్ టైంలో అయినా పెట్టుకొని చూడొచ్చు కదా చూడొచ్చు గ్యారెంటీ పిల్లలతో సమానం అని అంటున్నారు ఎందుకంటే దీంట్లో హారర్ ఈ ఫీలింగ్ కన్నా డామినేషన్ స్టోరీ ఉంటుంది భయం అనేది ఉంటుంది ఆబ్వియస్లీ అది జాన్రే మేము తీసుకుని బ్లాక్ మ్యాజిక్ కాబట్టి భయం ఉంటుంది మరి ఇంకా పిల్లలు దర్శనం పడిపోయేలాగైతే స్టోరీ అనేది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది మేము విన్నప్పుడు అట్లానే ఉంది సో చూసే వాళ్ళకి కూడా కొంచెం అంటే అన్ని స్టోరీస్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చూడొచ్చు వన్ టైం అయినా చూడొచ్చు సో అప్పుడు వన్ టైం చూడండి యాక్చువల్లీ ఒక్కొక్క వ్యూ 10 times చూడొచ్చు నేనైతే 10 times చూడమని చెప్తాను ఓకే అండి ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ థాంక్యూ వెరీ మచ్ ఫ్యూచర్ సినిమాలు కూడా
థియేటర్ లో రిలీజ్ చేయండి, మీరే ఇంటర్వ్యూ చేయండి, నేనే చేస్తాను ప్రీ రిలీజ్ ఈవెంట్, నాకు ఇవ్వండి నేను చేస్తాను. ఓకే తప్పకుండా. 250 రేట్ ఎక్కువైంది అన్నారు కాబట్టి మీ సినిమాలకు స్పెషల్ గా తగ్గించి 150 చేసుకోండి. 150 కి అప్పుడు పార్కింగ్ కూడా రానే ఉరే. ఓకే సో వ్యూస్ చూసారు కదా, సో సినిమా పక్కా బాగుంటుంది కొత్త సబ్జెక్ట్ కాబట్టి. సో చూడండి 1 వీక్లో మనకు అమెజాన్ ప్రైమ్లో రాబోతోంది, అండ్ ప్రజెంట్ అయితే ఎంఎక్స్ ప్లేయర్లో హంగామాలో మనకి రెడీగా ఉంది. సో చూసేయండి, నేను కూడా ఈరోజు రాత్రికే చూసాను ఎందుకంటే నాకు ఇలాంటి సినిమాలు రాత్రి టైంలో చూసి నాకు భయపడడం చాలా ఇష్టం కాబట్టి. మరీ భయపడే అంత ఎక్కువ లేదంటున్నారు కాబట్టి పిల్లలు కూడా చూడొచ్చు. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.